జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగబోతున్నారు గతంలో ఆయన గాజువాక భీమవరం నుంచి పోటీ చేయడం జరిగింది ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం జనసేన కలిసి ముందుకు వెళుతున్నటువంటి తరుణంలో ఆయన ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారు అనే దానిపై పెద్ద ఎత్తున మరోసారి చర్చ జరుగుతూ ఉంది అయితే ఆయన గతంలో పోటీ చేసిన ఓడిపోయిన నియోజకవర్గాల నుంచే బరిలోకి దిగే అవకాశం ఉందంటూ జనసేన నాయకులు చెప్తుంటే కొంతమంది మాత్రం ఆయన తిరుపతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈసారి బరిలోకి దిగే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి నుంచి బరిలోకి దిగితే ఆయన గెలిచే అవకాశం ఉందా నిజంగా తిరుపతి సీటు ఆయనకి సేఫేనా ప్రస్తుతం వీటి గురించి మనం చూసే ప్రయత్నం చేద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తిరుపతి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సుగుణమ్మ బరిలోకి దిగారు ఆమెకి డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఆరు ఓట్లు వచ్చాయి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బోమన కరుణాకర్ రెడ్డి బరిలోకి దిగారు ఆయనకి ఎనభై వేల ఐదు వందల నలభై నాలుగు ఓట్లు వచ్చాయి జనసేన నుంచి చంద్రవాడ కృష్ణమూర్తి బరిలో దిగారు ఆయనకి పన్నెండు వేల మూడు వందల పదిహేను ఓట్లు వచ్చాయి అయితే ఈ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమున కరుణాకర్ రెడ్డి ఏడు వందల ఎనిమిది ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించడం జరిగింది చివరిదాకా తెలుగుదేశం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య గట్టి పోటీ జరిగిందని చెప్పుకోవచ్చు ఆ సమయంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఆ ఎన్నికల్లో ఒక పక్క తెలుగుదేశం జనసేన అభ్యర్థులకు గనక వచ్చిన ఓట్లను మనం ఒక్కసారి గమనిస్తే తొంభై రెండు వేల నూట యాభై ఒక్క ఓట్లు వచ్చాయి ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంటే ఈ రెండు పార్టీలకే ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి సామాజిక వర్గపరంగా కానీ మరొక పక్క పార్టీ పరంగా కానీ జనసేన చాలా బలంగా ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కూడా ఇక్కడ బలమైన కేడర్తో పాటు బలమైన ఓటు బ్యాంక్ కూడా ఉంది ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన కలిసి ముందుకు వెళ్తే రెండు వేల ఇరవై నాలుగులో తప్పనిసరిగా గెలిచే సీట్లలో తిరుపతి ఒకటని చెప్పుకోవచ్చు అలాంటి తిరుపతి నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలోకి దిగితే బాగుంటుందని మరొక పక్క గోదావరి జిల్లాలో తెలుగుదేశం జనసేన రెండు కూడా కలిసి ముందుకు వెళితే తప్పనిసరిగా గెలిచేటువంటి సీట్లు గాజువాక భీమవరం అలాంటి నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోయినా ఇక్కడ ఏదైతే తిరుపతికి సంబంధించి ఒక పక్క తెలుగుదేశం పార్టీకి కూడా సరైన అభ్యర్థి లేరు కాబట్టి ఇక్కడ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే బాగుంటుందంటూ కూడా జనసేన నాయకులు కోరుతున్నటువంటి పరిస్థితి